నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. పరకాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై ఇటీవల పలు వివాదాలు చెలరేగినా ఆయనకు ప్రజల్లో ఉన్న ఆదరణ మాత్రం ఏమాత్రం తగ్గించలేకపోయాయి. గత 7 ఏళ్లుగా చల్లా ధర్మారెడ్డి పరకాల నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించారు. చల్లా పని రాక్షసుడు. నిత్యం నియోజకవర్గం అంతా తిరుగుతూ ఎక్కడ ప్రజలకు ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తుంటారు. చల్లా పనితీరును మెచ్చిన పరకాల ప్రజలు వరుసగా 2వ సారి కూడా అత్యధిక మెజారిటీతో పట్టం కట్టారు. చల్లా ధర్మారెడ్డిపై ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎంతగా విమర్శలు గుప్పించినా ప్రజల్లో ఆయనకున్న మంచి పేరును తగ్గించలేకపోతున్నారు. తాజాగా చల్లా ధర్మారెడ్డి మానవత్వానికి అద్దం పట్టిన ఘటన ఆత్మకూరులో జరిగింది. గురువారం హన్మకొండ జిల్లాలోని ఆత్మకూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించే నిమిత్తం చల్లా ధర్మారెడ్డి పట్టణానికి వచ్చారు. ఎమ్మెల్యేకు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. ఆ సమయంలో రోడ్డు పక్కనే ఓ వ్యక్తి మూర్చ వచ్చి కింద పడి కొట్టుకోవడం ప్రారంభించాడు. ఇది గమనించిన చల్లా వెంటనే స్పందించారు. ఆ వ్యక్తికి ప్రాథమిక చికిత్స అందించి నీళ్లు తాగించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మూర్చ రోగంతో బాధపడుతున్న వ్యక్తిని క్షణాల్లో ఆసుపత్రికి తరలించి మానవత్వం చూపిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని ఆత్మకూరు ప్రజలు అభినందించారు. మా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేరులాగే చల్లని మనసు అంటూ కొనియాడుతున్నారు. ప్రస్తుతం చల్లా ధర్మారెడ్డి మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన ఈ ఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. చల్లాపై ప్రతిపక్ష పార్టీలు ఎంతగా బురద జల్లినా ప్రజల్లో ఆయనకున్న ఆదరణను, మంచి పేరును తగ్గించలేరని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చల్లా సార్, హ్యాట్స్ ఆఫ్.